హాయ్ అండి, వెల్కమ్ టు గోటాక్స్. సో ఖతార్లో టోటల్గా కరోనా కేసెస్ 400 క్రాస్ అయ్యింది. సో టోటల్గా వచ్చి 401 కేసెస్ అన్నమాట. సో ఇందులో 4 మెంబర్స్ రికవర్ అయ్యారు ఫుల్గా. సో వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయిపోయారు. సో ఈరోజు ఒక చిన్న అప్డేట్ అనమాట, అంటే గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే వెడ్నెస్డే నుండి, అంటే ఈ బుధవారం నుండి, ఇన్కమింగ్ ఫ్లైట్స్ అన్నీ, అంటే దోహాకు వచ్చే ఫ్లైట్స్ అన్నీ స్టాప్ చేసేస్తున్నారు. సో ఒక్క ఫ్లైట్ కూడా దోహా ఖతార్కి, అంటే ఒక్క ఫ్లైట్ కూడా రాదనమాట. సో ఎవరైనా ట్రావెల్ ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోంటే బెటర్ క్యాన్సిల్ కానీ లేదంటే పోస్ట్పోన్ చేసుకోండి. పోస్ట్పోన్ అంటే ఆఫ్టర్ ఏప్రిల్ అనమాట. సో ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీరు ఏదైనా టికెట్స్ని పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే ఖతార్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈ రోజు నుంచి, అంటే ఈరోజు నైట్ 10 నుండి, సండే నైట్ 10 నుండి సో మొత్తం క్లోజ్. మెట్రో కానీ బస్సెస్ కానీ అన్నీ క్లోజ్ అనమాట. ఓకే. సో అండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఏంటంటే డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకి టీచ్ చేస్తున్నారు, అది కూడా నెక్స్ట్ సండే నుంచి. సో అలాగే ఇండియా నుంచి ఫ్లైట్స్ కూడా ఖతార్కి లేవు, తెలిసిందే కదా న్యూస్. సో అలా ఏంటంటే ఇది, అంటే ఈరోజు మార్చ్ 15th, సో ఇంకా 15 డేస్ అయితే కంపల్సరీ అయితే బ్యాన్ అనేది ఎత్తారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అలాగే ఖతార్లో ఉన్న కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ బ్యాన్ అనేది ఇంకా ఈ మంత్ అంతా ఉంటుంది కన్ఫామ్గా. అలాగే ఏప్రిల్ 1st వీక్ కానీ ఒకవేళ తగ్గితే, కరోనా కేసెస్ తగ్గితే ఏప్రిల్ 1st వీక్లో బ్యాన్ అనేది లిఫ్ట్ చేసేస్తారు. సో అప్పుడైతే ఇండియా టు ఖతార్, ఖతార్ టు ఇండియా ఫ్లైట్స్ అయితే కంపల్సరీ రన్ అవుతాయి. సో ఖతార్లో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ అంటే కమెంట్ చేయండి. ఓకే, ఈ అంటే ఖతార్లో అంటే లోకల్ న్యూస్ గురించి కానీ ఏదైనా ఉంటే మీకు తెలుసుకోవాలంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను అది కమెంట్ రూపంలో మీకు నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోటాక్స్.